హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం. ఇవి ఈరోజు రెండు డెకరేషన్ ఫొటోస్ అండి. అవి లైట్ ఆఫ్లో ఒకటి, లైటింగ్లో ఒకటి. మరి మనం ఇంకా చెప్పుకోవాల్సినవి కన్నయ్య గురించి చాలా ఉండిపోయినాయి కదా, మరి అవి డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు చేస్తున్న నేను ఒక చిన్ని డెకరేషన్ చేశాను. ఇందులో కన్నయ్యకి చాలా ఇష్టమైనది అసలు పొద్దున లేచిన కాడి నుంచి ఆయన ఇంకా దానికోసమే పాకులాడేది. అది ఏమిటో మీరు చెప్పాలి. నేనైతే అది డెకరేషన్లో పెట్టాను, మీరు చెప్పండి నాకు లాస్ట్లో, లేకపోతే నేనే చెప్పేస్తాను. సరే, మామూలుగా మన తెలుగు వాళ్ళకన్నా కన్నయ్యని కొలిచేది ఫారిన్ వాళ్ళు బాగా కొలుస్తారండి. వాళ్ళైతే అసలు మై మరిచిపోయి డ్యాన్సులు వేసేస్తారు, భజనలు. నాకైతే ఎంత బాగా అనిపించేదో అసలు మనసుకి. అంటే మనము కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఒబీడియంట్గా పద్ధతిగా వాళ్ళ పూజార్లు ఎలా చెప్తే అలా చేస్తాము. మన ఇంట్లో వాళ్ళు కూడా భయపడతాం కొంచెం సాంప్రదాయంగా ఉండదు. కానీ ఒక కన్నయ్య గుళ్ళుల్లో అయితే అదేం ఉండదండి. మన స్నేహితుడు, మన మనిషి. అండ్ మనం బయట ఎలా ఉంటామో ఆయన దగ్గర కూడా అలాగే ఉంటాం. నేనైతే అలాగే ఉంటాను, నాకు అసలు ఆ ఫీల్ అలా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా, ఏ టెంపుల్కి వెళ్ళినా మనసుకి ఒక ఆనందం, ఆహ్లాదం, కొంచెం బరువు తీరినట్టు ఉంటుంది. కానీ ఒక కన్నయ్య టెంపుల్ ఒక రొమాంటిక్ ఫీల్ కూడా ఉంటుంది. అంటే నేను ఇంకోలా చెప్పట్లేదండి, మన కన్నయ్యకి ఇంకో పేరు కూడా చిలిపి కృష్ణుడు కదా. ఆయన అన్ని చిలిపి పనులు చేసేవాడు. ఆయన ఇస్కాన్ టెంపుల్స్లో ఎప్పుడూ కూడా అండర్లో అయినా పై స్టేర్స్లో అయినా ఎక్కడైనా ఒక మ్యూజియం ఉంటుంది. నేనైతే రెండు మూడు చూశాను ఇస్కాన్ టెంపుల్స్ కొన్ని కొన్ని ఏరియాస్లో. వాటిలో అయితే కంపల్సరీ ఇవి ఉన్నాయి మ్యూజియంలో. మనకి ఏ టు జెడ్ మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నాము, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి మనం సహాయం ఎలా చేయాలి. అర్జునుడు వచ్చి ఇలా అడిగినప్పుడు ఆయన దేవుడు కాబట్టి, భగవంతుడు కాబట్టి వరాలు ఇచ్చేయచ్చు, ఏదైనా ఆయన ఉండే స్థానం నుంచి చేసేయచ్చు. కానీ అలా కాకుండా అర్జునుడితో వెళ్ళి ఆ కురుక్షేత్రంలో అర్జునుడిని గెలిపించి వెనకాల నుండి అన్నీ చేసి ఒక ధర్మాన్ని ధర్మంతోనే కాకుండా, ఇప్పుడు మనం ఎంత రైట్గా ఉన్నా ఎదుటి వాళ్ళు రాంగ్గా ఉన్నా మనం రైట్లో వెళ్తే అది మనకు సక్సెస్ అవ్వదు, రాంగ్ను రాంగ్తోనే కొట్టాలి. అలాగా అమ్మో చిలిపి కృష్ణుడు చేసిన పనులు ఇంత అంతా కదండి. అసలు ఈటీవీలో నా 9th క్లాస్లో ఇది ఏంటి భాగవతం వచ్చేది. అసలు నాకైతే ఆ చిన్న కృష్ణుడు ఫేసు, ఆయన ఎలా ఉండేవాడు, ఆ బొద్దుగా, ఆ చిన్ని చిన్ని చేతులు, ఆ మొహము, ఆ నెమలిపించు, ఆ పిలక, ముడి, అన్నీ గుర్తున్నాయి ఇప్పటికీ. అసలు ఆ కాళింగం అడుగులో తొక్కుతాడు కదా పాముని, అది చిన్న చిన్న అక్కడక్కడ చిటికిని వేలితో పర్వతాన్ని ఎత్తేస్తాడు, అవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తాయండి. అసలు చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు అందరూ సరదాగా చేసుకుంటారు కదా ఈ కృష్ణాష్టమి నైట్. అయితే ఉట్టది కొట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. సరే, నేను ఇక్కడ ఒకటి పెట్టుతున్నాను, మరి మీరు చెప్పాలి. నేను ఇంకా కన్నయ్యకి నిన్న ఒక డెకరేషన్ చేశాను, ఈరోజు కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది పెట్టాను. మరి ఆయనకి ఫ్లూట్ అనగా నెమలి పించాలు ఇవన్నీ ఇష్టం కదా, అసలు అంతకన్నా ఇష్టమైనది ఆయనకి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇవంటే ప్రాణం కదా. అందుకని అని చెప్పి వెన్న చేశాను, అది చిన్న మట్టి కుండలో పెట్టాను. మనం అంటే అన్ని ఒరిజినల్ తింటాము ఉంటాము, మరి భగవంతుని కూడా అలాగే కొలవాలి కదా. అందుకే అప్పటికప్పుడు చేసి నేను వెన్న తీసి పెట్టాను భగవంతునికి. అవి ఇంట్లో ఉన్న చిన్న చిన్ని ఫ్లవర్స్ అండి. ఏదో చేద్దాం అనుకున్నాను, ఫర్ సపోజ్ సర్లే బాగానే ఐడియా వచ్చింది కదా అని ఆ కొన్ని కొన్ని ఉంటే అలా సెట్ చేసేసాను. దీపాలు ఇంకా అవన్నీ పెట్టాను, మనకు తెలిసిందే కదా. ఇంకా ఒకటి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.